हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। इकड़ वच्चेसी फर्स्ट आफ् आल मनं बूंदी कोसम प्रिपरेशन चेस्तुन्नामंडी। सो शनग पिंडी इट्ला पलचगा कलुपुकुंटाम। शनग पिंडी ओकटे काकुंडा इंदुलो कोद्दिगा बियप पिंडी ओक 2 स्पून्स अंत बियप पिंडी वेसिंदी मन टेबल स्पून उंटुंदि कदा, दांतो पाटु కొద్దిగా 1 స్పూన్ గానే అలా వేసుకోవచ్చు। సో ఇక్కడ వచ్చేసి మనము బూందీకి జల్లడ కోసం ఈ గిన్నె నా దగ్గర చిన్న గిన్నె ఉంటే మమ్మీ ఆ గిన్నెతో చేస్తుందన్నమాట। సో కొద్దిగా కాబట్టి సో చిన్న తీసుకుందన్నమాట। అందులో కొద్దిగా వంట సోడా యాడ్ చేసింది, యాడ్ చేసి దాన్ని మామూలుగా లిక్విడ్ గా ఇచ్చుసారే ఈ విధంగా లిక్విడ్ గా కలుపుకోవాలి। ఇలా పూర్తిగా లిక్విడ్ గా కలుపుకున్న తర్వాత మనం ఇంతక జల్లి గిన్నె చూసాం చూసారా, అందులో వేసుకొని చేసుకోవాలన్నమాట। సో ఈ విధంగా లిక్విడ్ గా ఉండాలి। సో అమ్మ వేస్తుం చూడండి। సో ఈజీగా చాలా బాగా వస్తాయన్నమాట, చాలా కంఫర్ట్ గా ఉంటుంది। సో ఇలా పెట్టేసి గిన్నెలో వేసేసి జల్లి గిన్నెలో అలా పెట్టేసి అలా జస్ట్ ట్యాప్ చేస్తూ ఉండాలి। కొద్దిగా కిందకి పైకి ఇలాగా అంటూ ఉంటే మనకి బూంది అందులో పడిపోతుందన్నమాట, చాలా ఈజీ అన్నమాట। అందులో చెనపిండి కొద్దిగా ఎందుకు బియ్యపిండి కొద్దిగా ఎందుకు వేసిందంటే కొద్దిగా క్రిస్పీగా ఉంటాయి। ఉత్తి చెనపిండి కాకుండా కొద్దిగా బియ్యపిండి వేస్తే కొద్దిగా వేసింది। సో ఆ బియ్యపిండి కొద్దిగా వేయడం వల్ల కొద్దిగా బూంది క్రిస్పీగా వస్తాయన్నమాట, సో మెత్త కాకుండా ఉంటుంది। సో అందుకని కొద్ది బియ్యపిండి యాడ్ చేసింది। సో ఇప్పుడు వచ్చేసి మనం మామూలుగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి అన్నమాట। చూసారా ఈ విధంగా చేసేసుకోవడం అన్నమాట। మనకి కావాలనుకుంటే లిటిల్ బిట్ salt కూడా యాడ్ చేసుకొని అవసరం లేదు, మనం నెక్స్ట్ తర్వాత మిక్సర్లో కలుపుతాం కాబట్టి ఇందులో శనగపిండి ఏమీ వేయకూడదు। ఓన్లీ శనగపిండి, సోడా, బియ్యపిండి 1 స్పూన్. మనం క్వాంటిటీ బట్టి పిండి ఎక్కువగా ఉంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువగా ఉంటే తక్కువ వేసుకోవచ్చు అన్నమాట। దాని తగ్గట్టు బియ్యపిండి 1/2 స్పూన్స్ యాడ్ చేసుకుంటే చాలన్నమాట। సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి। సో ఇప్పుడు ఎలాగ మేము ఇంటికి వచ్చాం కదా అమ్మ వాళ్ళ ఇంటికి, సో అందరు మా అందరి కోసం ఇలాగ బూందీ చేస్తుంది, బూందీ అండ్ మురుకులు పబ్బిళ్ళలు చేసింది అన్నమాట। సో ఇప్పుడు వచ్చేసి బూందీ చేస్తుంది। సో ఇలాగ మిక్సర్ మొత్తం అలాగ మళ్ళీ నెక్స్ట్ టైం కూడా సేమ్ ప్రాసెస్ అంతా, మనం పిండి అయిపోయిన వరకు ఇలా జస్ట్ అందులో పిండి వేసేసుకున్నామా జస్ట్ అలాగ। ఇందులో మనం ఇంకా మనము పెద్ద గంట గరిట కూడా ఉంటుంది, అది దాంతో కూడా మనము అలా చేసుకోవచ్చు। సో దానికంటే ఇలాగ ఈజీ అనిపించింది। సో ఇది చిన్నదిగా ఉంటుంది, ఈజీగా గిన్నెలో వేసేస్తే ఏం చక్క, ఇలా ఆప్షన్ ఉన్నవాళ్ళు ఇలా చిన్నగా ఉన్నవాళ్ళు ఇలాగే చేసుకోవచ్చు, లేదంటే పెద్ద గరిటలు ఉంటాయి దాంతో అయినా సరే మనము చేసుకోవచ్చు అన్నమాట। సో ఇలాగ మొత్తం బూంది వేసేసిన తర్వాత ఇలాగ మొత్తం కలిపి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అన్ని పక్కకు పెట్టుకోవాలి। సో చూసారా ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చేసేసుకున్నాము। సో ఇందులో అమ్మ వచ్చేసి ఏం చేస్తుందంటే ఇందులోకి ఉప్పు కారం అవి పట్టాలి కాబట్టి, సో ఎలా చేస్తుందంటే అమ్మ ఇందులో వచ్చేసి మనకి వెల్లుల్లి వేసుకోవాలి। సో పొట్టు తీయలేదు అమ్మ, అలాగ పొట్టుతోనే వేస్తుంది అన్నమాట। సో పొట్టుతో వేసిన వెల్లుల్లి రెబ్బలు అండ్ ఇందులో కారం, మనము కారం తగినట్టు వేసుకోవచ్చు అనమాట। సో మేము మా పిల్లలకి చేస్తున్నాం కాబట్టి కొద్ది కారం తక్కువ వేసాము అండ్ పసుపు సాల్ట్ ఇవి వేసుకోవాలి, అవి వేసుకొని పక్క పెట్టుకోవాలి। మళ్ళీ మనము ఇంకా ఇందులో ఇందులో మిక్స్ చేసేటి ఏంటి అంటే ఇంకా పల్లీలు, పల్లీలు కూడా ఈ విధంగా మమ్మీ ఆయిల్ ఫ్రైలో చేస్తుంది। సో మొత్తం అందులో వేయకోకుండా గరిటెలోనే పెడితే అంతా ఒకే కడు ఉంటాయి, కొద్దిగా జస్ట్ స్పూన్తో అలా కలబెడితే చాలు। సో తీసుకునే ఈజీగా ఉంటుంది అన్నమాట, సో అలా గరిటతో జస్ట్ స్పూన్తో అలాగ అంటుంది అన్నమాట। సో అన్నీ అట్లా ఆయిల్లో వేయకోకుండా ఇలాగ అందులోనే పెట్టేసేసి ఫ్రై చేస్తుంది। ఇవి కూడా కొద్ది కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే పల్లీలు కొద్దిగా ఆయిల్లో ఫ్రై కావాలి। సో ఆ మిక్సర్లో మొత్తం యాడ్ చేసుకునేకి ఇవన్నీ వేయించుతుంది అన్నమాట। ఇవన్నీ మనకి ఎంత క్వాంటిటీ కావాలన్నా మన ఇష్టం అన్నమాట, శనగపిండి కూడా మనకి ఎంత క్వాంటిటీ కావాలన్నా అవన్నీ కూడా మన ఇష్టం, ఎంతైనా అన్లిమిటెడ్ మనకి ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు। సో అది కూడా వేడివేడిగా ఉండే అందులో వేసేయడమే అన్నమాట బూందీలో। సో నెక్స్ట్ మనకి ఎంత కావాలంటే అంత ఫ్రై చేసేసుకుంటాం కదా, ఇవి పల్లీలు కూడా అలాగే వేరుచెనగ అంటారు పల్లీలు అంటారు, సో నాకు ఎక్కువ పల్లీలు అనే వచ్చేస్తుంది। సో ఇంతకుముందు మనం వెల్లుల్లి అవన్నీ ఉంచుకున్నాం, సో రోట్లో వేసుకొని దంచుకోవాలి, కచ్చాపచ్చగా దంచుకోవాలి వెల్లుల్లి బాగా కొద్దిగా క్రష్ అయ్యేంత వరకు దంచుకోవాలి। సో ఈ విధంగా దంచేసేసుకోవాలన్నమాట, ఇదంతా అందులో మిక్స్ చేసేస్తాం మనము, కానీ ఆయిల్లో కాదు డైరెక్ట్ బూంది దాంట్లో మిక్స్ చేస్తాము। సో ఈ విధంగా దంచేసుకుంటుంది అమ్మ, చూసారు ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది। సో ఇది అంతా తీసుకొని మనం బూందీలో వేసేసుకోవాలి, చూసారా అన్నీ అందులోనే వేసేసుకోవాలి అన్నమాట। సో ఫైనల్గా మళ్ళీ అంతా మిక్స్ చేసేసుకోవాలి, మొత్తము వేడి మీదే కలుపుకోవాలి, ఏది ఉప్పు కారం అంత మంచి పట్టుద్ది,
సో మనం పుట్నాలు అంటాం కదా పుట్నాలను కూడా మనం వేయించుకోవాలి సో ఇలాగ ఆయిల్ లో ఫ్రై చేసేసుకుంటున్నాం చూడండి అందులో అమ్మ అందులో వేసేసి సో మనం సేమ్ పల్లీలు ఎలా వేయించుకున్నామో సేమ్ అలాగే ఇవి కూడా పుట్నాలు కూడా వేయించేసుకుంటుంది ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా మనము సేమ్ బూంది దాంట్లో వేసేసుకోవాలి జస్ట్ ఒకసారి అలా కలబెడుతూ ఉండాలన్నమాట సో నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు కానీ పిల్లలకి అనేసి మేము ఎండుమిరపకాయలు యాడ్ చేయలేదు మీరైతే ఆప్షన్ మేమైతే ఎండుమిరపకాయలు యాడ్ చేయలేదు మీరైతే ఖచ్చితంగా వేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఇలా కరేపాకు కరేపాకు కూడా సేమ్ అదే విధంగా ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి మేము ఎండుమిరపకాయలు ఎందుకంటే పిల్లల కోసం అనేసి ఎండుమిరపకాయలు యాడ్ చేయలేదు కానీ ఎండుమిరపకాయలు కూడా వేస్తారు సో మేము ఏంటంటే స్కిప్ చేసేసాం పిల్లలకు ఎందుకు పక్క పెట్టేస్తారు ఊరుకు అనేసి అది మాత్రం యాడ్ చేయలేదు సో కరేపాకు కాసేపు ఆయిల్ అంతా కిందికి వచ్చేంత వరకు పక్క పెట్టేసుకుందాము సో కరేపాకు ఎందుకంటే ఎక్కువ ఆయిల్ పట్టేస్తుంది సో అదంతా కొద్దిగా కిందికి వచ్చేసిన తర్వాత మనం ఇందులోకి యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు సో మొత్తం ఆయిల్ అంతా పోయిన తర్వాత కరేపాకు యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం పెద్ద బౌల్లోకి తీసుకున్నాము అది చిన్నదిగా ఉండే కదా బౌల్లో కలుపుకునేకి అంతా కలుపుకునే బాగా కలుపుకునేకి ఈజీగా ఉంటుందని మళ్ళీ పెద్ద బౌల్లోకి తీసుకున్నాము సో నెక్స్ట్ వచ్చేసి కరేపాకు కూడా యాడ్ చేసేసుకున్నాం సో ఫైనల్గా మనకి బూందీ అయితే రెడీ అయిపోయిందండి ఇదంతా ఇప్పుడు కొద్ది వేడి మీద ఉన్నప్పుడే మనము పచ్చికారం వేసాం కదా వెల్లుల్లి కారము సో అదంతా బాగా మిక్స్ అయ్యేటట్టుగా మంచిగా నీట్గా కలిపేసుకోవాలి అంతేంటి ఫైనల్గా అమ్మ స్టైల్లో బూందీ రెడీ అయిపోయింది పిల్లల కోసము సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి ఇలా చాలా ఈజీగా తింటారు పిల్లలు అయితే కారంగా ఉండదు ఎక్కువ కారం వేయలేదు మేము కారంగా తినేవాళ్ళు వాళ్ళ ఇష్ట తగ్గట్టు వేసుకోవచ్చు అనమాట కొద్ది స్పైసీ తినేవాళ్ళు ఎక్కువ కారం వేసుకోవచ్చు మేము కొద్ది పిల్లల కోసం కాబట్టి కొద్ది తక్కువగా వేసామన్నమాట సో అందరూ తినేటట్టుగా ఉంటుంది అనమాట ఇది మరీ కారంగా ఉండదు మరీ చప్పగా ఉండదు ఈక్వల్గా ఉంటుంది సో ఫైనల్గా అయితే బూందీ రెడీ అయిపోయింది ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫైనల్గా వచ్చేసి బూందీ రెడీ అయిపోయింది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసేసేయండి బాయ్.